Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ మైక్ పట్టుకొని మీ ఇల్లు ఆపింది ఎవరమ్మా అంటే జగన్కు అన్నీ కలిసి వచ్చేటట్లు కనిపిస్తున్నాయి. న్యాయస్థానాల తీర్పులు కూడా వచ్చే ఎన్నికలకు జగన్కు అనుకూలంగా మారనున్నాయి. న్యాయస్థానాల తీర్పులు ప్రజా తీర్పులకు భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా జగన్ తనకు అనుకూలంగా మార్చుకుంటారు. చంద్రబాబు ఇళ్ల నిర్మాణాలను న్యాయస్థానాల ద్వారా అడ్డుకుంటున్నారని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తారు. వైఎస్ జగన్ తాను ఇచ్చిన హామీలను అమలు చేయడానికే తొలుత ప్రాధాన్యత ఇస్తారు. ఈ పిటిషన్ను తెనాలికి చెందిన కొందరు హైకోర్టులో వేశారు. లబ్ధిదారులు, న్యాయవాదులు ఫీజు చెల్లించి న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం లేదు. దీని వెనుక టీడీపీ నేతల ప్రమేయం ఉందని వైసీపీ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టింది. తెనాలికి చెందిన సాధారణ లబ్ధిదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఖర్చు భరించే పరిస్థితుల్లో ఉండరన్నది వైసీపీ వాదన. ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని పోస్టింగ్లు విపక్షాన్ని ఇరుకున పెట్టే విధంగా ఉన్నాయి. ఇన్నేళ్లుగా ప్రభుత్వాలు పేదలకు నిర్మిస్తున్న ఇళ్ళు 2 గదులు, ఒక్కో గది 10x10 చొప్పున 100 చదరపు అడుగులు, 2 గదులు కలిపి 200 చదరపు అడుగులు, లేదు అధికంగా ఒక గది 12x12 అనుకుంటే 144 చదరపు అడుగులు, రెండవ గది ఖచ్చితంగా 10x10 మించి ఉండదు, అంటే 2 గదులు కలిపి 244 చదరపు అడుగులు, లేదు రెండవ గది కూడా 12x12 సైజే అనుకుంటే మొత్తం 288 చదరపు అడుగులు, అది కూడా సొంత ఇంటి స్థలం ఉంటేనే. ఇప్పుడు ప్రభుత్వం తలపెట్టింది పట్టణాల్లో 435.56 చదరపు అడుగులు, గ్రామాల్లో 653.34 చదరపు అడుగులు. కొత్తగా ఇంటి స్థలంతో సహా పేదలు ఆ ఇంటి నిర్మాణానికి పెద్దగా అభ్యంతరం పెట్టలేదు. కావాలనే న్యాయస్థానాన్ని ఆశ్రయించి వచ్చే ఎన్నికలలో లబ్ధి పొందడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగమేనని వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికలలో జగన్ మైక్ తీసుకుని 3 సార్లు మైక్ను తట్టి ఊరు పేరు చెప్పి మీ ఇల్లు ఆపింది ఎవరమ్మా అని పెద్దగా అరిచడుగుతాడు. అప్పుడు చెబుతారు జనాలు సమాధానం అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినపడుతున్నాయి.